నాకు ఎప్పుడైనా పాపం చెయ్యాలనే తలంపు వచ్చింది అనుకోండి, తలంపులు వస్తాయి, తలంపులు ఖచ్చితంగా వస్తాయి. తలంపులు నా హృదయం అనే బలిపీఠం మీద నేను భస్మం చేసేస్తాను. నేను తలంపులు అనేవి నా హృదయం అనే బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం మీద భస్మం చేసేస్తాను. నేను వాటిని నా హృదయంలో బతకనీ, నేను దానికి స్థానం ఉండదు. ప్రతి మనిషికి తలంపులు వస్తాయి. హృదయం అనేటువంటి బలిపీఠంలో భస్మం చేయకపోతే, నిజం చెప్తున్నా, నాకు ఎమ్మటిన గుర్తుకొచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే, మీకు జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్తనంటే, నిజంగా మీరు క్రైస్తవులు అయితే ఈ విషయం మీకు గుర్తుకు రావాలి. బూతులాడుతున్నప్పుడు గుర్తుకు రావాలి, వ్యభిచారం చేస్తున్నప్పుడు గుర్తుకు రావాలి, తాగుతున్నప్పుడు గుర్తు రావాలి, బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు గుర్తు రావాలి. ప్రతి క్షణం ఏ సమయంలోనైనా ఎప్పుడైనా గుర్తుకు రావాల్సిన ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా అనండి. ఉదాహరణకి ఓ మనిషి చనిపోయాడు. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా ఏం చేస్తాం చెప్పండి. పెట్టి తీసుకొస్తాం, పెట్టి తీసుకొచ్చి ఆ పెట్టిలో పెట్టేసి ఊరిలో ఉన్న పెద్దలందరూ వచ్చి రెండు అంగుళాలు మేకలు తీసుకొచ్చి, రెండున్నర మేకలు తీసుకొచ్చి అందరూ చూసేసిన తర్వాత పెట్టికి ఏం చేస్తాం, పారుచ్చుకునో లేకపోతే సుత్తుచ్చుకునో లేకపోతే రాయించుకునో గట్టి కొట్టేస్తామా. కొట్టేసిన తర్వాత ఏం చేస్తాం, 5 అడుగులు 6 అడుగులు గోయి తీసి ఆ గోతిలో పాతేస్తాం. పాతేసి ఏం చేస్తాం, శుభ్రంగా అలికేస్తాం. అలికేసిన తర్వాత ఏం చేస్తాం, ఇంకా ప్రేమ ఉందనుకో సమాధి కట్టేస్తాం. ఇప్పుడు ఇన్ని చేసాం కానీ పెట్టిలో ఉన్నవాడు చచ్చిపోలేదు. అంతే, అదే పాత నరకం అంటే అదే నిజం. పెట్టిలో ఉన్నవాడు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. అయితాడు ఒక 10 సంవత్సరాలు బతకగలడు అందులోని. 10 సంవత్సరాలు ఏంటండి 10 నిమిషాలు బతకలేడండి. ఊపిరి ఆడదండి, ఊపిరి ఆడదు. కాలు కదపలేడు, ఏలు కదపలేడు, చెయ్యి కదపలేడు. ఎంత నరకం అండి అది, ఎంత నరకం చెప్పండి. అది నాకు అదే గుర్తుకొస్తుందండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్టే నాకు గుర్తుకొచ్చేది అదే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూశాననుకోండి వెంటనే గుర్తుకొస్తుంది, ప్రభు నన్ను క్షమించు తండ్రి, నా సహోదరి తండ్రి, నేను ఎందుకు ఇలా తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించి తండ్రి, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో పైకి రానికి తండ్రి, ఇలాంటి తప్పుడు ఆలోచన నా కొద్ది తండ్రి, ప్లీజ్ తండ్రి, నేను వ్యభిచారం చేయను తండ్రి, ఆ భయంకరమైన పాతాలకు నేను వెళ్ళను తండ్రి. నా భయం పాతాళం అంటే భయం. ఎక్కడైతే నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందేమో, ఎక్కడైతే నా ఆత్మ వేదన గల స్థలానికి వెళ్ళిపోతుందేమో, ధనవంతుడున్న స్థలానికి వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి, ఎవరు రక్షిస్తారు నన్ను? ఎవరు రక్షించలేరండి ఆ సమయంలో. ఒక్కసారి మనసులో పెట్టుకోండి ఎవరూ లేని ఆ చీకటి గదిలో అందులోని నీ సైజుకు తగ్గట్టుగా పెట్టి చేశారు. చేసిన తర్వాత నిన్న తిన్న పురుగు సావదట, అసలు విషయం అది. నిన్ను తింటా చూడు, నిన్ను తింటాది పురుగు, ఆ పురుగట చావదట. బైబిల్ చెప్తుంది, కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినను.